ప్రారంభమై అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత రెండు రోజులుగా అసెంబ్లీలో చూశాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా చర్చకు రాకుండా వాటిని అడుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే శాసనసభ సమావేశాలకు ముందు యనమల రామకృష్ణుడు గారు ఇదేదో మొక్కుబడిగా 5 రోజులు నిర్వహిస్తున్నారు, 2 వారాలు నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు సభకు వచ్చి విలువైనటువంటి సభా సమయాన్ని వృధా చేస్తూ సభా కార్యకలాపాలు సజావుగా సాగకుండా అడ్డుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు చేస్తున్నటువంటి ఘనకార్యం ఏమిటనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నలు సంధించారు. మేము సమాధానాలతో సిద్ధంగా వెళ్ళాం, కానీ ఒక పక్క సమాధానం ఇచ్చినా సరే దాని మీద చర్చించలేక, చర్చించేటువంటి దమ్ము ధైర్యం లేక, దానికి సంబంధించి మాట్లాడకుండా వేరే వేరే వాదనలు తీసుకొచ్చి కనీసం ఆ ప్రశ్న వేసినటువంటి వ్యక్తులు కూడా దానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనకపోవడం చూస్తుంటే ఏ విషయం మీద కూడా మీరు చర్చ చేసేటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మీ వాలకమంతా ఏ విధంగా ఉంది అంటే సభలో మాట్లాడడానికి ధైర్యం లేదు, సభలో మాట్లాడితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి, తమర హయాంలో తెలుగుదేశం హయాంలో ఏం జరిగిందనేటువంటిది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమేర అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం, వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంతమేర అభివృద్ధి చేసామనేటువంటిది కూడా ప్రజలకు తేటతెల్లమవుతుంది. కాబట్టి అసెంబ్లీలో చర్చించకుండా గందరగోళం సృష్టించి మీకు అవకాశం ఇచ్చినప్పుడు దాని గురించి మాట్లాడకుండా బయట అనవసరంగా మీడియా ముందో మరొక ముందో ఆరోపణలు చేస్తూ కాలం వెళ్ళబోచడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ కానవాయితీగా మారిపోయింది. ఈరోజు మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీకి రాలేక, ముఖం చూపించలేక, దొంగ నాటకాలు ఆడుతూ ముఖం చాటేసి ఈరోజు ఎవరినో కొంతమందిని పంపించి వాళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా అంటే అసెంబ్లీలో ఏదైనా సరే మీరు లేనప్పుడు మేము ఆరోపణలు చేయడం, మేము లేనప్పుడు మీరు ఆరోపణలు చేయడం కాదు. ఈరోజు ఇద్దరు సమక్షంలో అసెంబ్లీ వేదికగా మీరు సంధించినటువంటి ప్రశ్నలకు మేము సమాధానం చెప్తే వాస్తవాలు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వాస్తవం అనేటువంటిది ప్రజలకు తెలిస్తే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా రాజకీయ సమాధి అయిపోతాడు. కాబట్టి అది తెలియకుండా ఉండడానికి ఈరోజు వాటికి సంబంధించి ఏదో ఒక విధంగా అక్కడి నుంచి బయటపడడానికి బొంకడానికి ఈరోజు రకరకాలైనటువంటి మార్గాలు అన్వేషిస్తున్నారు. మరలా ఈరోజు వాయిదా తీర్మానం ఇస్తామని చెప్పి ప్రకటించారు. చాలా సంతోషం, ప్రతి విషయాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కౌన్సిల్లో కూడా దీని మీద షార్ట్ డిస్కషన్ ఉంది. మీకు సంబంధించినటువంటి శాసన మండలిలో ఉండేటువంటి సభ్యులకు చెప్పండి, అన్ని విషయాల మీద ఈరోజు శాసన మండలిలో ఉన్నటువంటి చర్చలో పాల్గొనండి, దాని మీద చర్చించండి, చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా కాకుండా అసెంబ్లీలో మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చర్చించలేక అసెంబ్లీ బయటకు వచ్చి విమర్శలు చేయడం అనేటువంటిది సిగ్గుమాలినటువంటి చర్యగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 2 రోజుల్లోనే చంద్రబాబు పాపం పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు పని, చంద్రబాబు నాయుడు డోలతనం బయటపడింది. 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈరోజు ఇచ్చినటువంటి ఆలోచన కానీ, ఇచ్చినటువంటి ప్రకటన కానీ, చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇచ్చినటువంటి వివరణ కానీ, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి మీరు రకరకాలుగా చేస్తున్నటువంటి ఊహాగానాలకు సంబంధించి తెరదించేటువంటి విధంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించడం కానీ, ఇవన్నీ కూడా చూసిన తర్వాత జనాలలో చర్చ మొదలైంది. చంద్రబాబు నాయుడికి ఎంత నీతి నిజాయితీ ఉందనేటువంటి ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా ఉంటే వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే, బాగున్నాను అంటే పెద్ద బండరాయి ఎత్తమని చెప్పి చెప్పడం, నడవగలను అంటే ఢిల్లీ దాకా నడవమని చెప్పి చెప్పడం, దిగ్గలను అంటే కొండ మీద నుంచి దూకమని చెప్పడం, ఇవి కాదు కదా. మీరు వాస్తవానికి ఎంతవరకు ఈరోజు ప్రజలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతమేర ఈ రాష్ట్రంలో అనేక రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టాం, వ్యవసాయానికి సంబంధించి ఎంతమేర అభివృద్ధి చేశాం, వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి ఎంత అండగా నిలిచాం, మీ హయాంలో రైతులకు సంబంధించి ఎంత బకాయిలు పెట్టారు, మేము వచ్చిన తర్వాత వాటికి సంబంధించి తమర హయాంలో చంద్రబాబు నాయుడు హయాంలో పెట్టినటువంటి బకాయిల్ని ఆత్మహత్యలతో సహా ఈరోజు రైతు ఆత్మహత్యల నుంచి మాట్లాడేటువంటి నైతిక విలువ మీకు ఎక్కడుంది? మీకు సిగ్గు శరము ఉంటే మీ హయాంలో రైతులకు సంబంధించి ఎగ్గొట్టి వెళితే, రైతులకు సంబంధించి ఆత్మహత్యలకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఎగ్గొట్టి వెళితే, ఆత్మహత్యలకు సంబంధించినటువంటి నష్టపరిహారం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉదారంగా ఈరోజు వాళ్ళకి సంబంధించి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కాబట్టి అన్ని విధానాల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చించడానికి తోకముడిచి వెళ్ళిపోయి ఏదో డ్రామాలు ఆడి ఇదేదో మేము చర్చకు పెట్టామని చెప్పి అనిపించుకునేటువంటి ఆ వేషాలను ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రతి విషయం మీద చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేస్తారు.
అసలు ఎమ్మెల్యేనే కానటువంటి వాటి వ్యాఖ్యల గురించి మాట్లాడేది ఏంటండి? ఒక పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా గెలవలేకపోయినటువంటి వ్యక్తి, ఒకటికి రెండు స్థానాల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని గురించి నేను రెండు స్థానాలు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి, నాకు ఎంత అవమానం మీరు మాట్లాడేటువంటి ప్రశ్న? రెండు దగ్గరలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తిని గురించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడాలంటే ఎంత చిన్నతనం అటువంటి ప్రశ్న దయచేసి అడగబాకండి. మీరు ఆయనకి ఎంత అవగాహన ఉంటుంది? ఎంత అవగాహన ఉంటే పార్టీ పెట్టి ఉంటాడు, ఎంత అవగాహన ఉంటే ఎంపిక చేసుకొని ఉంటాడు, నేను గెలిస్తే ఇక్కడైతే గెలుస్తానని చెప్పి అంత అవగాహన కలిగి నేను గెలుస్తానని చెప్పి ఒకటికి రెండు శాసనసభ స్థానాలను ఎంపిక చేసుకొని అక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రం పట్ల ఎంత అవగాహన ఉంటానంటే మనం అర్థం చేసుకోగలం. అటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు, అనుభవ రాహిత్యం కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు నటుడు, అంతే తప్ప రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కి ఏమి అనుభవం ఉంది, ఏమి తెలుసు పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి, ఆయన గురించి రాజకీయాల్లో మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడుకి అలవాటు శ్వేతపత్రాలు విడుదల చేసి కాలం చెప్పడం. శ్వేతపత్రం దీనికని అసలు పత్రమే మామూలుగా మీ ముందు చూపిస్తాం రాండి అంటే మీరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఈరోజు మేము వాస్తవాలు బయట పెట్టాం కదా, వాటిల్లో ఏది అవాస్తవం అనేటువంటిది చెప్పండి. ఈరోజు మీరే చెప్పారు. ఏమని చెప్పారు? కాగ్ లెక్కల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కాగ్కు సమర్పించినటువంటి ఆధారంగా చెప్పారు, అవి లెక్కలా అన్నారు. కాగ్కు సంబంధించి కామెంట్స్ చేసినప్పుడు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాని ప్రకారమే కదా కాగ్ దానికి సంబంధించినటువంటి వివరణ చేస్తుంది. అది మరి ఆ రోజు కాగ్ను మీరు అంటే మీకు అనుకూలంగా ఉంటే కాగ్ చెప్పింది, మీకు అనుకూలంగా లేకపోతే కాగ్ చెప్పింది కరెక్ట్ కాదు. అంటే మీరు ఎవరిని, వ్యవస్థలను అందరినీ విమర్శించడం అలవాటు అయిపోయింది కాబట్టి మీకు అనుకూలంగా ఉంటేనే అది వ్యవస్థ, మీకు వ్యతిరేకంగా ఉంటే అది వ్యవస్థ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గణాంకాలతో సహా వివరించాడు వాటిలో వాస్తవాలు ఉన్నాయా లేదా, తమర హయాంలో జరిగినటువంటిది, తమర హయాంలో చేసినటువంటి అప్పులు, ఆ తర్వాత జరిగినటువంటి అప్పులు, తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో నీరు చెట్టు కింద దోచుకోవడం తప్ప శాశ్వతమైనటువంటి నాడు లేడు లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక విధంగా మీరు నాలుగు రాతలు రాయించుకొని నాలుగు మాటలు మాట్లాడడం అనే వాస్తవాలు మరుగున పడిపోవు కదా. కాబట్టి ఈరోజు మీరు ఏదన్నా ఉంటే దాని మీద మీరు రాండి, మాట్లాడండి. ఈరోజు అనేటువంటి వాటిని వక్రీకరించాలని చెప్పి చెప్పండి. వాస్తవాన్ని వక్రీకరించేటువంటి పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేరు. వాస్తవాలని మీరు జీర్ణించుకునేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ లేరు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా, అధికారం కోల్పోయాం, మరలా అధికారం దరిదాపుల్లో కనిపించేటువంటి పరిస్థితి లేదు, ఈసారి మరలా మనం ఓడిపోతే మన జీవితం ముగిసిపోయింది, కాబట్టి మనకు సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటిది అర్థమైపోయింది చంద్రబాబు నాయుడికి ముందుగానే. దాని మీద పాపం దానిలో నుంచి ఏదో ఒక చివరి ప్రయత్నంలాగా మా మీద బురద తల్లేటువంటి ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడిపోతే చంద్రబాబు నాయుడుకి పెట్టినటువంటి పిచ్చి ఆ శాసనసభ్యులందరికీ పట్టించేటువంటి పరిస్థితికి దాపురిస్తుంది. మాట్లాడటం లేదు కదా, అసలు నిద్ర లేచినప్పటి నుంచి ఈరోజు అనేక సందర్భాల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు బీమా అందలేదు అన్నారు. ఆ ప్రశ్న వచ్చింది, మీరు ఎందుకు పాల్గొనలేకపోయారు? మీరు అడుగుంటే మీ సమక్షంలో నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను వ్యవసాయ శాఖ మంత్రిగా. మీకు ధైర్యం లేదు, దమ్ము లేదు, వాస్తవాలు లేవు, కాబట్టి వాస్తవాలను వక్రీకరించాలని మీరు వచ్చారు కాబట్టి ఆ వాస్తవాలను వక్రీకరించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామనేటువంటి భావన మీకు కలిగినప్పుడు మీరేం చేస్తున్నారు? ఏదో ఒక విధంగా డ్రామాలు ఆడాలి. దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా మీరు చేసేటువంటి ఆరోపణలకి. దానికి వివరణ ప్రారంభం అవుతుందని తెలిసిన వెంటనే ఆ వివరణను అడ్డుకోవడానికి మీరు అడ్డుపడుతున్నారు కాబట్టి కనీసం మీతో సంబంధం లేకుండా ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే అటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.